రాత్రిపూట ఆ గుడికి వెళితే శిలలైపోతారు మన భారతదేశంలో ఎన్నో ఆలయాల్లో అంతు చిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి ఏళ్లు గడుస్తున్నా ఆ రహస్యాలు రహస్యాలుగానే మిగిలిపోతున్నాయి అలాంటి అంతుబట్టని రహస్య ఆలయాల్లో కిరాడు గుడి ఒకటి అది ఎక్కడుందో దాని రహస్యాలేంటో తెలుసుకుందాం రండి అది రాజస్థాన్ ప్రాంతం బర్మార్ జిల్లా జైసల్మేర్కు దగ్గరగా ఉన్న హత్మా గ్రామం అక్కడున్న ఒక గుడి పేరు కిరాడు గుడి ఇది ఒక గుడి కాదు ఐదడుగుల సమూహం ఇది సోమేశ్వరాలయం రాత్రి తరువాత ఆ గుడిలోకి వెళితే శిలలుగా మారిపోతారని అక్కడివారు చెప్తున్నారు ఆ దేవాలయాన్ని దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్ని చూడ్డానికి చాలామంది పర్యాటకులు అక్కడికొస్తూ ఉంటారు అయితే అక్కడికొచ్చిన పర్యాటకుల్ని రాత్రి కాకుండానే నుంచి వెళ్లిపోమని స్థానికులు తొందర పెట్టి మరీ పంపించేస్తారట రాత్రి సమయంలో అక్కడ ఉంటే శిలలుగా మారిపోతారని వెంటనే నుంచి వెళ్లిపోమని చెప్పి మరీ పర్యాటకుల్ని బయటికి తీసుకొచ్చేస్తారట ఎవరైనా భగవంతుడికే నమస్కరించుకుని తమ కోరికలు చెప్పుకోవడానికే గుడికి వెళతారు కానీ అక్కడికి వారు సూర్యాస్తమయం అవ్వకముందే అలా కోరికలు కోరుకుని తిరిగి వచ్చేయాలట అలా కాకుండా అక్కడే ఉంటే వాళ్లు రాళ్లుగా మారిపోతారట ఈ దేవాలయం వేల సంవత్సరాల క్రితం నాటిది కొన్ని సంవత్సరాల క్రితం వరకు అక్కడ గుడి ఒకటి ఉందని కూడా తెలియదు అయితే ఈ మధ్య అది వెలుగులోకొచ్చింది అసలు రాత్రిపూట అక్కడ ఉన్నవారు శిలలుగా మారిపోవడం వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక ఋషి తన శిష్యులతో కలిసి ఆ ఆలయానికి రావడం జరిగింది తన శిష్యుల్ని అక్కడే ఉండమని చెప్పి బయటికి వెళ్లాడట ఋషి అక్కడి ప్రాంతాలు అతనికి నచ్చడంతో వాటినే చూస్తూ కొన్ని రోజులు అక్కడే ఉండిపోయాడట గుడిలో శిష్యులు తమ గురువు కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారట ఎంతకాలానికి గురువు తిరిగి రాకపోవడంతో అతనిపై బెంగపెట్టుకున్న శిష్యులు అనారోగ్యానికి గురయ్యారట అలా వారంతా అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్నా స్థానికులెవ్వరూ వారిని పట్టించుకోలేదట కొంతకాలానికి ఆ ఋషి తిరిగి ఆలయంలో ఉన్న శిష్యుల వద్దకు వచ్చారు శిష్యుల పరిస్థితి చూసి తల్లడిల్లిపోయారు తన శిష్యులు అనారోగ్యంతో బాధపడుతున్నా పట్టించుకోని స్థానికులపై అతనికి విపరీతమైన కోపం వచ్చింది దాంతో నా శిష్యులు అనారోగ్యంతో బాధపడుతున్నా చలించకుండా రాతి మనుషుల్లా చూస్తూ ఉండిపోయారు కనుక మీరు నిజంగానే రాతి మనుషుల్లా మారిపోండి అని శపించాడట వెంటనే అక్కడ గుడిలో ఉన్న స్థానికులు శిలలుగా మారిపోయారు అయితే ఆ స్థానికుల్లో ఒక స్త్రీ మాత్రం తన శిష్యులకు కొద్దిగా సహాయం చేసిందని చెప్పడంతో ఆమెను అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోమని గురువు ఆజ్ఞాపించాడట నువ్వు వీరికి కొద్దిగా సాయం చేశావు కాబట్టి నీకు ఈ శాపం వర్తించదు కాబట్టి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడట అలాగే అని చెప్పి ఆ గురువుకు నమస్కరించిన ఆ మహిళ కొద్ది దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూసిందట దాంతో ఆమె కూడా శిలగా మారిపోయిందట ఆ శిలను కూడా ఆ దేవాలయంలో చూడొచ్చని కొందరు గ్రామస్తులు చెప్తున్నారు ఆ సంఘటన రాత్రి సమయంలో జరిగింది కాబట్టి ఆ రోజు నుంచి సూర్యాస్తమయం అయిన తరువాత ఆ గుడికి ఎవ్వరూ వెళ్లరని అలా వారు కొంతమంది శిలలుగా మారిపోవడం జరిగిందని వారంటున్నారు కూడా ఆ ఆలయాన్ని చూడాలని ఉంటే వెంటనే రాజస్థాన్లోని కిరాడు గుడికి వెళ్ళండి జాగ్రత్త రాత్రైన తర్వాత మాత్రం అక్కడ ఉండకండే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి